తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ప్రైవేట్ టీచర్లు మరియు లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించే గురువులు గురు పూజోత్సవం నాడు నిరసన బాట పట్టారు. గత 6 నెలలుగా కరోనా నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలు తమకు జీతాలు చెల్లించలేదని ఆవేదనతో బస్ కాంప్లెక్స్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ టీచర్లు దుకాణాల వద్ద యాచకత్వంతో తమ స్థితిని ప్రదర్శించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగకర్త అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా పీటీఎల్యు నాయకుడు అనిల్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల ఎదుగుదలకు తామెంతో కృషి చేసినా సరే గత 6 నెలలుగా తమకు జీతాలు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు ఈ రోజు కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఇంటి అద్దెలు కట్టుకోవడానికి గాని అలాగే పాల బిల్లు చెల్లించడానికి గాని ఏ విధమైన ఖర్చులకు లేక కనీసం పట్టపూటికి కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ 6 నెలల నుంచి రాష్ట్రంలో దాదాపు 99% మంది యాజమాన్యాలు ఎవరూ కూడా మాకు జీతాలు ఇవ్వడం జరగలేదు. కరెక్ట్గా ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి మన వార్డెవ్ చినవీరభద్రి గారు స్కూల్ కమిషనర్ గారు ఖచ్చితంగా యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి అని చెప్పి డీఈఓలకి ఎంఈఓలకి ఆర్జీడీలకి వాళ్ళ ద్వారా పాఠశాల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు ఇప్పించడం జరిగిందండి. దాని నిమిత్తం మేము ఈరోజు పిఠాపురంలో ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో బస్ కాంప్లెక్స్ నుండి మన మున్సిపల్ ఆఫీస్ వరకు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల సమర్పించి అలాగే అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా పాలాభిషేకం చేయడం జరిగిందండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా 5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు బతుకులు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరింత త్వరగా నిర్ణయాలు తీసుకుని ఒకవైపు మా పరిస్థితిని పట్టించుకుంటే ఇంకా మంచిదండి. ఇప్పటికే చాలా చేస్తున్నారు, ఇంకా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. ప్రైవేట్ యాజమాన్యాలు కనీసం గవర్నమెంట్ ఇచ్చిన ఒత్తులను కూడా పట్టించుకునే స్థితిలో లేదండి. ఆఖరికి సెప్టెంబర్ 5 ఈ రోజు కూడా కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఈ ఎక్కడైతే మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పి వాళ్ళు ఈ రోజు కూడా క్లాసులు పెట్టడం జరిగిందండి. అంటే మా పట్టుకోటు కోసం మేము ఉద్యమం చేయకూడదా? ఈ కరోనా పరిస్థితుల వల్ల మా బతికేలా అల్లాడాల్సిందేనా? ఇంకా యాజమాన్యాలు పట్టించుకోరా? ఇన్ని సంవత్సరాలు మా మీద కదా సంపాదించుకుంది, ఇన్ని 1000 కోట్ల ఆస్తులు అణకేసుకున్నా కనబట్టలేదా? కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఇదే కోరుకుంటున్నాం, దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి, ఇంకా త్వరగా నిర్ణయం తీసుకుని మా జీతాలు బాకీ